Lalita Jewellers 43వ బ్రాంచ్ ఓపెన్ అయింది. నిజామాబాద్ జిల్లాలో వాతనాతన హంగులతో లలిత జ్యువెలర్స్ నూతన షోరూం ప్రారంభమైంది. నగరంలోని హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన షోరూంను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రారంభించారు. 3 అంతస్తుల్లో వివిధ రకాల బంగారు, వెండి, డైమండ్ ఆభరణాల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. నగరాభివృద్ధి జరుగుతుండటంతో పెద్ద పెద్ద షోరూమ్స్ నిజామాబాద్కు వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా బంగారు, వెండి ఆభరణాలను లలిత జ్యువెలర్స్ అందిస్తుందని యజమాని కిరణ్ కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, ఇతర జిల్లా ప్రముఖులు పాల్గొన్నారు. లోకల్ వాళ్ళకి జాబ్ ఇస్తున్నాం. మా మెయిన్ మామూలుగా ఎక్కడైనా జాబ్ కావాలంటే ఏమంటారంటే మీరు ఎంత చదువుకున్నారని చెప్పి మా లలిత జ్యువెలరీలో అది అవసరం లేదు. ఎందుకంటే అంతా ఆటోమేటిక్ కంప్యూటరైజ్. సో మంచిగా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలు. సో ఎవరు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్ ఇచ్చేది పెద్ద విషయం. ఇది లలిత జ్యువెలరీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి దా మెయిన్గా జాబ్ ఇస్తుంది. అంటే మాకు కాడ కంప్యూటరైజ్ బిల్డింగ్ జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. 43వ బ్రాంచ్. సో తెలంగాణలో ఇది 4వ షోరూము. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ రావాల్సింది కరోనా ముందు ప్లాన్ చేస్తున్నాం కదా, కరోనా వల్ల కొంచెం డిలే అయిపోయింది. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చేసి మేయర్ గారు అందరూ వచ్చినారు ఓపెనింగ్కి. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత పాలిటిక్స్లో అంత ఫేర్ రాదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎమ్మెల్యే గారి గడికి పోయేసి అన్న ఇటు రావాలంటే అన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేయర్ గారు అయితే చాలా హ్యాపీ. నన్ను చూసి కానీ ఫస్ట్ షాక్ అయిపోయాను. నేను దయలాగా చూస్తున్నాను, ఈ మీరు వచ్చినారు ఇన్విటేషన్ ఇచ్చేదానికి. ఎవరు మేనేజర్ని పంపిస్తారు? మేనేజర్ కాదమ్మా, నేనే వస్తాను. ఎక్కడైనా ఏ షోరూమ్ పోయినా కూడా, ఎక్కడ ఓపెనింగ్ పోయినా కూడా నేనే పర్సనల్గా పోయి అందరిని ఇన్వైట్ చేస్తాను. ఉండేది 2 రోజులు అయినా కూడా అందరితో కలిసిమెలిసిగా ఉంటాను.